అందరికీ నమస్కారం. అమ్మమ్మ ఆట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? వసీకరుడి వాక్కు. మలయావతి నగరంలో ధనుంజయుడని ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు తరతరాల తరబడి కూర్చున్న తిన్న తరగని ఆస్తి ఉండేది. కానీ అనుభవించడానికి ఆయనకు సంతానం లేదు. ఆ దిగులుతోనే భార్య మరణించడంతో ఆయన దుఃఖంతో కృశించిపోసాగాడు. అలాంటి సమయంలో వసీకరుడనే సన్యాసి ఆ ఊరు రావటం జరిగింది. ఆయన త్రికాలవేది అని, ఎవరు ఎటువంటి సమస్యలతో వచ్చినా వారికి తగిన పరిష్కారం చూపగలడని తెలిసి ధనంజయుడు ఆయనను తన ఇంటికి ఆహ్వానించాడు. తర్వాత ధనంజయుడు సన్యాసికి తనను గురించి సర్వం చెప్పుకొని తనకు మనశ్శాంతి లభించే మార్గం చెప్పమని కోరాడు. వసీకరుడు ధనంజయుడి మానసిక స్థితిని అర్థం చేసుకొని సంతానం లేకపోయినంత మాత్రాన విచారించటం అవివేకం అని చెప్పి మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను బోధించాడు. అప్పుడు ధనంజయుడు సన్యాసితో, స్వామి, నా తదనంతరం ఆస్తిపాస్తులు పంచుకోవడానికి నా దూరపు బంధువులు నా మరణం కోసం రాబందుల్లా కాచుకొని ఉన్నారు. ఆస్తిని వాళ్ళకిచ్చే ఆలోచన నాకు లేదు. దానిని మంచి మార్గంలో ఎలా వినియోగించాలో మీరే సెలవివ్వండి అన్నాడు. వసీకరుడు చిరునవ్వు నవ్వి దిగులు పడటం మానుకో. నువ్వు ఇక నుంచి ఈ జనవాసాల మధ్య జీవించకు. ఏ నిర్జన ప్రదేశానికో పోయి జీవితం గడుపు. నీ జీవిత అంతిమ సమయంలో ముఖం వింత తేజస్సుతో వెలిగిపోయే ఒక దివ్యపురుషుడు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తాడు. అతని సన్నిధిలో నువ్వు తృప్తిగా కన్నుమూస్తావు. అతడే నీ ఆస్తికి వారసుడు కాగలడు. నీ ఆస్తి అతడి ద్వారా సత్కార్యాలకు వినియోగింపబడి నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు. ధనంజయుడు వసీకరుడి పాదాలను భక్తితో తాకాడు. వసీకరుడు వెళ్ళిపోతూ, నా వాకు ఎన్నటికీ కల్లకాదు. బాగా గుర్తుంచుకో, నే చెప్పిన ఆ మహానుభావుడి ముఖం తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది అన్నాడు. ధనంజయుడు తన ఆస్తి యావత్తూ న్యాయాధికారి పరంచేసి ఆస్తి హక్కు పత్రాలను చూపించిన వ్యక్తికి ఆ ఆస్తి అప్పగించమని చెప్పి ఆ నగరాన్ని వదిలిపెట్టాడు. అతడు మృణాళిని నదీ తీరంలోని అరణ్యంలో ప్రకృతి కనిపించి కనువిందు చేసే ప్రాంతాన ఒక పర్ణశాల నిర్మించుకొని తన జీవితాన్ని చరితార్థం చేసే మహానుభావుడి కోసం ఎదురు చూడసాగాడు. ధనంజయుడున్న ప్రాంతాల నివసించే గిరిజనులు చాలా అమాయకులు. వాళ్ళు ధనంజయుణ్ణి సాధువనుకొని భక్తితో పళ్ళు, తేనె మొదలైనవి తెచ్చి ఇస్తూ ఉండేవాళ్ళు. నిత్యం ఎంతోమంది ఆయన వద్దకు వచ్చి తమ సమస్యలు ఏవో చెప్పి వాటికి పరిష్కారాలు అడిగేవారు. ధనంజయుడు తనకు తోచిందేదో చెప్పేవాడు. క్రమంగా అతడి దగ్గరకు గిరిజనుల రాకపోకలు ఎక్కువయ్యాయి. ఇందువల్ల ధనంజయుడి ఏకాంతానికి భంగం కలగసాగింది. ఒకనాడు ధనంజయుడు గిరిజనుల నాయకుడైన జటాధరుడు అనేవాణ్ణి పిలిచి, నేను ఒక మహానుభావుని రాకకై ఎదురుచూస్తూ ఈ నిర్జన ప్రదేశంలో శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నాను. అందువల్ల ఇక ముందు ఎవ్వరూ ఇక్కడికి రాకండి అని చెప్పాడు. అందుకు జటాధరుడు వినయంగా ధనంజయుడికి నమస్కరించి, స్వామి, తమరు చెప్పినట్లే నడుచుకుంటాం. కానీ మీరిక్కడ ఒంటరిగా ఉండలేరు. నా కొడుకుల్లో ఒకడు 10 ఏళ్లవాడు, చాలా చురుకైనవాడు. వాడు మీకు తోడుగా ఉంటాడు. మీకు అవసరమైన అన్ని పనులు చేసి పెడతాడు. దయచేసి కాదనకండి అని ధనంజయుణ్ణి ఒప్పించి తన కొడుకును అక్కడ వదిలిపెట్టిపోయాడు. వాడి పేరు శివుడు. వాడు పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ధనంజయుడికి ఏది కావాలన్నా చేసి పెట్టేవాడు. వాడి సేవలు అతడికి ఎంతగానో తృప్తిని కలిగించాయి. వాడితో కబుర్లాడుతూ ఉంటే ధనంజయుడికి కాలం తెలిసేది కాదు. ధనంజయుడు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ
ఎవరికోసము ఎదురు చూస్తున్నట్లు ఉండటం శివుడు గ్రహించి అందుకు కారణం అడిగాడు. ధనంజయుడు నవ్వుతూ శివుణ్ణి దగ్గరకు తీసుకొని, నేను ఒక దివ్య పురుషుడి రాక కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. దివ్య పురుషుడంటే ఎలా ఉంటాడు అని అడిగాడు శివుడు. పట్టు వస్త్రాలు ధరించి దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఆకాశం నుంచి దిగివచ్చినట్టు వస్తాడు అన్నాడు ధనంజయుడు. ఆ మాటలతో శివుడికి ఉత్సాహం కలిగి ఆ దివ్య పురుషుడిని చూడాలనే కుతూహలంతో తాను కూడా ఎదురు చూడసాగాడు. కాలం గడిచింది. ధనంజయుడి ఆరోగ్యం నానాటికి క్షీణించసాగింది. తాను మృత్యువుకు దగ్గరవుతున్నట్లు ఆయనకు తోచసాగింది. ఒకనాడు ధనంజయుడికి ఇక తాను ఎన్నో రోజులు బ్రతకనన్న దృఢనమ్మకం కలిగింది. ఆయన శివుణ్ణి తన దగ్గరకు పిలిచి ఏదో చెప్పబోతూ వాడి ముఖంలోకి చూసి ఆశ్చర్యపోయాడు. శివుడి ముఖంలో ఒక విధమైన తేజస్సు ఉట్టిపడుతున్నది. ధనంజయుడు ఒక్క క్షణం కలవరపడ్డాడు. తర్వాత దీర్ఘంగా ఆలోచించి తన అజ్ఞానానికి చింతించాడు. దివ్య పురుషుడంటే పట్టు పీతాంబరాలు ధరించి ఆకాశం నుంచి దిగివస్తాడని భావించాడే కాని అమాయకంగా ప్రవర్తిస్తూ ముఖంలో వింత తేజస్సుతో వెలిగిపోతున్న ఆ శివుడే వశీకరుడు చెప్పిన దివ్య పురుషుడని అతడు ఊహించలేకపోయాడు. ధనంజయుడు వెంటనే జటాధరుడికి కబురు పంపి తన కథ వివరించి తన ఆస్తికి సంబంధించిన పత్రాలను అప్పగించి వాటిని ఏం చెయ్యాలో చెప్పాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లో ఆయన శివుడి సన్నిధిలో తృప్తిగా కన్నుమూశాడు. విన్నారు కదా, రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.